ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు తనపై వచ్చిన అభియోగాలను కనీసం ప్రస్తావించకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి దాని మీద చర్చలు జరిగే విధంగా మరి తన మీడియాను ప్రోత్సహించి తనపై వచ్చిన ఆరోపణల నుంచి దాదాపుగా తప్పించుకోవడం అత్యంత చాకచక్యంగా ఆయనకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. మీడియా కూడా అంతే. చంద్రబాబు పైన నేరుగా సాక్ష్యాధారాలతో సహా మరి ఎవరైనా ఏదైనా ఎక్కుబెడితే, ఒక విమర్శ చేస్తే దాని నుంచి సైట్రాక్ చేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్త అంశాన్ని తీసుకొస్తారు. ఉదాహరణకు నిన్న మొన్నటి వరకు మరి జరుగుతున్న అంశం ఏంటి, పెగాసస్ అనేది ఆయన కొన్నాడు, కొని దాన్ని ప్రతిపక్షం మీద ప్రయోగించాడు. ప్రయోగించాడా లేదా అని ఎవరు చెప్పాలట, ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పాలట. ఇప్పుడు గ్రామ సర్పంచ్ తాగుబోతూ తిరుగుబోతూ లేకపోతే ఒక వెధవ అతన్ని ప్రజలు ఘోరంగా ఓడించి పంపించేశారు, ఇంట్లో కూర్చోబెట్టారు, ఎవరో కొత్త వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత తాగుబోతు జమానాలు జరిగిన వాటన్నిటికీ ఇప్పుడున్న సర్పంచ్ బాధ్యత వహిస్తాడా? ఇది తెలుగుదేశం నాయకుల కొత్త రాజనీతి. అంటే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది, చంద్రబాబుని కాదు, కాబట్టి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించింది మమతా బెనర్జీ? స్పష్టంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ స్పష్టంగా నేమ్ చేసింది, చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా ఆమె నేమ్ చేసింది. బాబు అనేక సార్లు చెప్పింది, నేను కొన్నాను, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, మీరు కూడా కొనండి అని ఆమెకు చెప్పడమే కాకుండా అక్కడ ఇంటెలిజెన్స్ అధికారులకి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఒక డిమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చారు, ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాయని. ఇంకా ఇంకేం కావాలండి? ఇంకా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ కాబట్టి ఆయన మీరేమనకండి అని, ఆయన చాలా పాలు పోసి కడగండి, పులుగడిగిన ముత్యం అని చెప్పాలా? ఎంత తెలివి తెలుగుదేశం నాయకులది! ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది మమతా బెనర్జీ, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నది కాబట్టి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రభుత్వమే సమాధానం. ఏం ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా చెప్తుంటే, చంద్రబాబు నాయుడు సొంతానికి కొన్నాడో, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొన్నాడో, ఏం చేశాడో, బయటికి రావాలంటే దర్యాప్తు జరగాలి. దర్యాప్తు జరగనివ్వరు, జరగదు, అసలు కేసే ఉండదు. దీని ఈ అంశాన్ని సైట్రాక్ చేయడానికి మద్యం అంశాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. మద్యం ఏంటి? ఏదో మద్యం సిండికేట్లు అన్నీ కూడా, అయ్యా మీరు ఉద్యమం చేయండి, మరి మీకు 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తామని చెప్పారని ఒక వాదన వినపడుతుంది. నిజమో కాదు, నిజం కాకపోవచ్చు, కానీ ఈ రకమైన రకరకాల అభిప్రాయాలు ప్రజల్లో వినపడుతుంటాయి. 1 రూపాయి కూడా ఇవ్వకపోవచ్చు, కానీ ప్రజల్లో ఏ రకమైన భావన వచ్చింది? ఇప్పుడు మద్యం సిండికేట్లు చంద్రబాబుతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి ప్రభుత్వం మీద పోరాటానికి. ప్రభుత్వం మీద ఏవో బ్రాండ్స్, ఈ బ్రాండ్ ఎందుకు అమ్మట్లేదు, అసలు మద్యం మీద బ్రాండ్స్ ఏంటి, ఆ బ్రాండ్స్ కోసం ఈయన పోరాటం ఏంటి, 40 ఏళ్ళ రాజకీయం అంటాడు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, మద్యం కోసం పోరాటమా? ఎంత నైత్యం అండి! పైగా ఆ బ్రాండ్స్ ఆయన ఏదో వాళ్ళు ఇచ్చిన సిండికేట్లు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఈ బ్రాండ్స్ ఎందుకు అమ్మట్లేదు, ఆ బ్రాండ్స్ ఎందుకు అమ్ముతున్నారు, ఈ బ్రాండ్స్కి జే అనే ఉంది, అసలు మొత్తం ఇవాళ YSRCP నాయకులు చంద్రబాబు కాలంలో 2017 నుంచి 2019 వరకు ఇచ్చినటువంటి జీవోలన్నింటినీ, మద్యానికి ఏ బ్రాండ్స్కి ఆయన అనుమతి ఇచ్చాడు అనేది బయటపెట్టారు. మొత్తం ఇప్పుడు నడుస్తున్న బ్రాండ్స్ అన్నీ కూడా ఆయన కాలంలో ఆయన ఇచ్చిన జీవోల ప్రకారమే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే వచ్చినటువంటివి. ఇప్పుడేమంటాడు, లేదు లేదు మీరు నేను ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, మీరు తీసేయచ్చు కదా అంటాడు. తీసేయాలన్నా ఉంచాలన్నా దాని మీద ఒక చట్టసభ ఉంది, చట్టసభలో దాన్ని చర్చించాలి,
చట్టసభలో ఒక నిర్ణయం తీసుకోవాలి, చట్టసభలో దాని మీద ఒక బిల్ పాస్ అవ్వాలి, గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఓకే, ఇదంతా కాదు. ఒకవేళ ఏదో జీవోతోనో ఒక ఆర్డినెన్స్ ఇచ్చో తీసేశారనుకుందాం, రేపు పొద్దున మళ్ళీ రోడ్డు ఎక్కుతాడు. నేను చాలా అత్యంతమైన బంగారం లాంటి మద్యాన్ని నేను అనుమతిచ్చాను, ఇప్పుడు ఏదో పాచిపోయిన నీళ్ళ లాంటి మద్యాన్ని తీసుకురావడం కోసం వాటన్నింటిని తీసేశారని. నోరు కాదు కదా అది, ఇటు దిప్పితే అటు తిప్పగల తాటిమట్ట లాంటిది ఆ నాలుక. సో అందువల్ల ఇప్పుడు మద్యం సిండికేట్స్ అన్నీ కూడా తాజాగా ఆయన వెనక వెన్నుదన్నుగా ఉండి మరి ఎంతైనా భరించడానికి సిద్ధపడ్డారా లేదా ఆల్రెడీ ఇచ్చేశారా, ఏదో జరిగింది. ఆ కొత్త బాధ్యతను ఇప్పుడు ఆయన తలకెత్తుకున్నారు. ఇదేనా కాదు, అంతకుముందు కూడా మేము నేను ఒక పత్రికలో పనిచేశాను, ఒక ప్రముఖ పత్రిక, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ పత్రిక సారా ఉద్యమం జరిపింది. ఎందుకు జరిపింది? అంత పేదోళ్ళ మీద ప్రేమ, అంత మరి సారా మీద వ్యతిరేకత కానే కాదు. ఎవరైతే సారా కాంట్రాక్టర్లు, సారా సిండికేట్స్ అధినేత ఉన్నాడో ఆయన మరో పత్రిక నడుపుతున్నాడు తెలుగులో. ఆ పత్రికను డైరెక్ట్గా దెబ్బకొట్టలేక సారా ఉద్యమాన్ని దెబ్బకొట్టి ఆయన ఈ రాష్ట్రం నుంచి పారిపోయేట్టు చేశారు. సారా నిషేధాన్ని తీసుకొచ్చి ఆయన ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా పారిపోయి తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో తన సిండికేట్స్ని పెట్టుకొని అక్కడ అమ్మించడానికి మొత్తం తన వ్యాపారాన్ని అంతా షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది అసలు విషయం. కానీ బయటికి మాత్రం సారా ఉద్యమం, అక్కడెవరో పోశమ్మ నెల్లూరులో ఉంది, ఇక్కడెవరో ఇంకో దూవగుంట మల్లమ్మ ఉంది, ఎందుకండి ఇవన్నీ రాజకీయాలు? ఈ వర్గం ఏదైతే ఉందో, ఇదంతా ఒకటే వర్గం, చంద్రబాబు వర్గమే. వీళ్ళందరూ కూడా కుట్ర రాజకీయాలకు, కుతంత్రాలకు పేరెన్నిక గన్నవాళ్ళు. వీళ్ళు సారా ఉద్యమం ప్రజల కోసం చేశారా? పోని సారా నిషేధించారు, మద్యాన్ని పూర్తిగా మద్య నిషేధం ఎన్టీ రామారావు అమల్లోకి తెచ్చారు. మళ్ళీ ఏడాది తిరగక ముందే చంద్రబాబు ఆయన్ని పూర్తిగా పాపం క్షోభకు గురి చేసి మనసాన్ని మరణం అయ్యేట్టు చేసిన తర్వాత ఆరు నెలలో మళ్ళీ సారాన్ని తీసుకొచ్చాడు కదా, సిండికేట్లు పెట్టి మరి మొత్తం గ్రామాన దానికి లక్ష్యాలు నిర్దేశించి మరీ అమ్మించారు కదా, బెల్ట్ షాపులు పెట్టారు కదా, పాన్ షాపుల్లో కూడా ఈజీగా దొరికే స్థితి తీసుకొచ్చారు. ఇంకా ఆయన మంత్రి మొన్న 2019-20 ఆయన ఎక్సైజ్ మంత్రి, ఆయన క్యాబినెట్లో ఫోన్ కొట్టు సీసా పట్టు మద్యం పట్టు, లేదా మెసేజ్ పెట్టు సీసా పట్టు ఉద్యమం. మెసేజ్ పెడితే చాలు ఇంటికి డెలివరీ, హోమ్ డెలివరీ ప్రభుత్వమే. ఇది ఆయన క్యాబినెట్లో మంత్రి, ఎక్సైజ్ మంత్రి చెప్పినటువంటి విషయం. ఆ రకంగా ఇంటింటికి మద్యం ఏరుడై పారించినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ మద్య నిషేధం తీసుకొచ్చి ఎంతో కొంత జనం ప్రాణాలను కాపాడదామంటే, కొద్దో గొప్ప ప్రజల ఆస్తుల్ని కరిగిపోకుండా చూద్దామంటే, దాన్ని దెబ్బకొట్టడం కోసం మద్య సిండికేట్స్తో చేతులు కలిపి ఇవాళ అక్కడ ఏదో జంగారెడ్డిగూడెల్లో కల్తీ మద్యం జరిగింది. నేను మొన్ననే చెప్పాను, కల్తీ మద్యం అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే షెడ్యూల్ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో గిరిజనులకు తమ ఇళ్లలో సారా కాచుకొని తాగే హక్కు రాజ్యాంగం కల్పించింది. కావాలంటే మీరు చూసుకోండి, కాన్స్టిట్యూషన్లోనే ఉంది. వాడు కాచుకొని తాగొచ్చు, వాడి ఇంట్లో తాగకూడదని ఎక్కడా లేదు. వాడి ఇంటికి వాడు గెస్ట్ వస్తాడు, వాడు కూడా పోషిస్తాడు, కాస్త తాగుతాడు. వాడి ఇంట్లో ఏం కాచాడో ఏం చచ్చాడో మనకేం తెలియదు కదా. సో వాడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన, ఎక్సైజ్ అధికారులకు ఏం కాచుకున్నాడని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇందువల్ల గిరిజన ప్రాంతాల్లో ఏదైతే ఉందో మద్యం లిక్కర్ అవన్నీ కూడా అవి బహిరంగ ప్రదేశాలకు రావడం కష్టం, బహిరంగ ప్రదేశాల్లో అమ్మటం కష్టం. బహిరంగ ప్రదేశాల్లో ఏదన్నా అడల్ట్రేషన్ జరిగి కల్తీ జరిగితే దాన్ని పట్టుకొని మీరు బహిరంగపరిచి ఇదిగో ఈయన చేశాడు, వీళ్ళు చేశారు, వాళ్ళతో వాళ్ళు జరిగింది, అందువల్ల చనిపోయారని చెప్పచ్చు. అసలు కల్తీ వల్ల తాగి చనిపోలేదు మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటున్న
బాధితుల ఇళ్ళకెళ్ళి బెదిరించి అదిరించి డబ్బులిచ్చి భయాన నయాన మొత్తం మీద తాగి చచ్చాడు అనిపించి వాళ్ళ చేత కేసులు పెట్టించి ఎందుకు ఈ రాజకీయం? ఏంటి దీనివల్ల సాధించేది? జనం నవ్వుకుంటున్నారు. జనం నవ్వుకోవటమే కాదు చీకొడుతున్నారు కూడా. అయినా సరే ఆయనకు బాధ లేదు, ఎందుకంటే ఆయన తనదైన శైలిలో తన రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు, తనదైన శైలిలో అలా ముందుకు సాగుతారు అంతే. ఏం జరిగినా, ఏమనుకుంటున్నా, ఎవరేం మాట్లాడినా, ప్రపంచ పోకడ ఏ విధంగా ఉన్నా తనకు అనవసరం. తనదైన శైలిలో ముందుకు పోతారు. తనకి చెందినటువంటి, తను పెంచి పోషిస్తున్నటువంటి, తన ఏలుబడిలో ఉన్నటువంటి మీడియాను కూడా తన వెంట నడిపిస్తారు. మీడియా కూడా అదే పందాలు నడిపిస్తుంది. వాటికి ఇవాళ దేని మీద పెట్టాలి చర్చ? మద్యపానం మీద, లేకపోతే మద్యం అడల్టరేషన్ మీద, లేకపోతే జంగారెడ్డిగూడెం మీద, లేకపోతే మద్యం బ్రాండ్స్ మీద. ఈ బ్రాండ్స్ అమ్మితే అద్భుతమైనటువంటి బ్రాండ్స్ ఇవి, వీటిల్లో తేనె కలుపుతారు, దాంట్లో మద్యంలో మట్టి కలుపుతారు. ఇదే ఇంత చర్చ అవసరం ఆ మద్యం మీద. అంటే ఇంత చర్చకి, ఇంత చర్చను తీసుకొచ్చి జనంలో దీన్ని ఒక అంశంగా మార్చి తనపై వచ్చిన విమర్శల నుంచి పక్కదారి పట్టించి అద్భుతమైనటువంటి మేధోసంపన్నుడు, అపర చాణుక్యుడిగా పేరొందినటువంటి అద్భుతమైనటువంటి రాజనీతిజ్ఞుడు, 40 ఏళ్ల రాజకీయవేత్త ఆయన్ని మరి మనం ప్రతి క్షణం మరి మనం మర్చిపోకూడదు. మర్చిపోతే తప్పు చేసినట్టే. ఆయన ఉన్నంతకాలం మనం గుర్తుంచుకుంటూనే ఉండాలి. ఎప్పుడు ఆయన భజన, భజన కూడా ఎట్లా, అక్కడ పోలవరంలో మహిళలు చేశారు. ఆ రకంగా అయితే ఇంకా ఆనందం, కానీ అది అందరూ చేయలేరు. అందరూ ఆ రకంగా భజన చేయలేం కాబట్టి ఏదో రకంగా నామస్మరణ చేస్తే కొంత ఎల్లో మీడియాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అంతే తప్పి వాళ్ళ మీద వచ్చిన విమర్శలు, ఆయన చేసిన కుట్రలు, ఆయన చేసిన అవినీతి, రాజకీయాలు, అక్రమాలు, అన్యాయాలు, వీటి దేని గురించి మాట్లాడినా సిగ్గుసరం లేకుండా కనీసం దులిపేసుకొని మరి ఇంకా పైగా ఎదురుదాడి చేసి వాళ్ళ అందుట్లో ఒక ఆయన చెప్తాడు, తెలుగుదేశం నాయకుడు పెగాసస్ గురించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలట. సిగ్గుందా ఏమన్నా వాళ్ళకి మాట్లాడడానికి? పేరు స్పష్టంగా చెప్పి చంద్రబాబు నాయుడు అని ఆమె నేమ్ చేసి మరీ అసెంబ్లీలో చెప్తే ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ప్రభుత్వం తరఫున కొన్నాడా, అది ప్రైవేటుగా కొన్నాడా, డబ్బులు ఎవరు ఇచ్చారు, ఏం జరిగింది అసలు? మొత్తం బయటకు రావాలంటే ఎంక్వైరీ చేయాలి, దాని మీద స్టే తీసుకున్నారు కదా. ఎంక్వైరీ జరగకుండా ఇంకెక్కడ మీకు వస్తుంది? సో ఈ రకమైనటువంటి ఒక నైత్యపు రాజకీయాలను గురించి ఎంత తొందరగా విముక్తి పొందితే మనం అంత ధన్యులం అవుతాం. చూద్దాం ఏం జరగబోతుందో.